ఎస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ గురించే ఆ మూవీ గురించి మాట్లాడుకోబోయే ముందు ఛానల్ కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అలా ఆల్లో పెట్టుకున్నప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మీరు కూడా వీడియోస్ చూస్తూ ఉండొచ్చు ఆల్సో వీడియో లైక్ చేసి ఇంకా కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేసి నాకు హెల్ప్ చేయండి ఓకే లెట్స్ బిగిన్ ద షో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ప్రెసెంట్ మన ఇండియాలో ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎందుకంటే రాజమౌళి గారు ఫర్ ద ఫస్ట్ టైం మహేష్ బాబు గారితో కొలాబరేట్ అయ్యారు అది అటువంటి ఇటువంటి మూవీ కాదు పాన్ వరల్డ్ మూవీ అయితే ఇద్దరు కొలాబరేట్ అయ్యారు ఆ ప్యాన్ వరల్డ్ బడ్జెట్ కి తగ్గట్టే మహేష్ బాబు గారు లుక్ చూస్తుంటే అసలు ఈజీగా రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందేమో అన్నట్టు ఉంది అసలు ఏంటి పోయి ఆ లుక్ ఇప్పటి వరకు మహేష్ బాబు గారిని ఇంత రగ్గుడికైతే నేను చూడాల అంటే మామూలుగా మూవీలు అయితే కొంచెం మేకప్ అది ఇది వేస్తారేమో కానీ బట్ మహేష్ బాబు గారిని ఆఫ్ లైన్ లో చూస్తుంటేనే వేరే లెవెల్లో ఉంది అసలు కిక్ మామూలుగా రావట్లేదు ఫర్ ద ఫస్ట్ టైం మహేష్ బాబు గారు ఎక్కువ బియడ్ తో లాంగ్ హెయిర్ అయితే కనిపించబోతున్నారు ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అసలు మహేష్ బాబు గారిని ఈ లుక్ లో చూస్తుంటే మన ఇండియన్ జాన్ వీక్ వచ్చాడు అన్నట్టుంది నాకైతే రియల్ గా రియల్ గా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు మాత్రం అసలు చాలా ఎక్సైట్ నేను నేనైతే మహేష్ బాబు గారిని రాజమౌళి గారు ఎలా చూపించబోతున్నారు అన్నదానికోసం ప్రెసెంట్ మహేష్ బాబు గారికి అయితే మంచి బియడ్ అండ్ మంచి హెయిర్ అయితే వచ్చింది చాలా ఎక్కువే వచ్చింది బట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా చాలా మంది టైం ఉంది కాబట్టి అప్పటికి బియర్డ్ హెయిర్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది మహేష్ బాబు గారిని ఈసారి లాంగ్ హెయిర్ అండ్ లాంగ్ బియర్డ్ విత్ గుడ్ లుక్స్ అయితే చూడబోతున్నాం అసలు ఈ లుక్ చూస్తుంటే నాకు ఒకటే డౌట్ వస్తుంది అసలు మూవీ ప్రెసెంట్ టైంలో ఉండదేమో అనే డౌట్ వస్తుంది నాకైతే డెఫినెట్లీ ఉండదు అని అనుకుంటున్నాను ఎందుకంటే అంత లాంగ్ హెయిర్ అండ్ అంత లాంగ్ బియర్డ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ నైన్టీన్ సిక్స్టీస్లోనో లేదంటే నైన్టీ లోనో జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే ఒకవేళ అలా జరిగితే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ప్రెసెంట్ అయితే మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు మూవీ షూటింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఎందుకంటే ప్రెజెంట్ వీళ్ళైతే కాస్ట్ అండ్ క్రూని అండ్ లొకేషన్స్ ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని అయితే చాలా బిజీ బిజీగా చేసుకుంటూ ఉన్నారు ఇంకా మూవీ షూటింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా కొన్ని మంత్స్ అవుతుంది మేబీ నాకు ఏమనిపిస్తుంది అంటే మూవీ షూటింగ్ అనేది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా నేనే కాదు మాక్సిమం అదే జరగచ్చు ఆల్సో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ అనౌన్స్మెంట్ అయితే ఈ ఇయర్లోనే జరుగుతుంది త్వరలోనే జరగబోతుంది అనౌన్స్మెంట్ మాత్రం మామూలుగా చేయరంట ఒక పెద్ద ఈవెంట్ పెట్టేసి కాస్ట్ అండ్ క్యూని అనౌన్స్ చేస్తారు ఆల్సో రాజమౌళి గారికి ఒక స్టైల్ ఉంది ముందే కథ మొత్తం చెప్పేస్తారు దాని తర్వాత దాంట్లో మనకి థ్రిల్లింగ్ తీసుకొస్తారు అదే ఆయన ఉన్నటువంటి స్పెషాలిటీ డెఫినెట్లీ అదే ఈవెంట్ లో ఆ మూవీకి సంబంధించినటువంటి స్టోరీ కూడా మాక్సిమం మొత్తం చెప్పేస్తాడు బట్ అయినా కూడా మనకి మూవీకి థియేటర్కి వెళ్ళినప్పుడు అది ఎంతో కొత్త ఫీలింగ్ వస్తుంది అదే రాజమౌళి గారు ఉన్నటువంటి బ్యూటీ అనమాట మొత్తానికి అయితే ఈసారి మహేష్ బాబు గారిని ఒక మంచి రగ్గుడ్ లుక్ అయితే చూడబోతున్నాం ఐఎమ్ రియల్లీ రియల్లీ చాలా వెయిటింగ్ ఇప్పటి వరకు మహేష్ బాబు గారు ప్యాన్ ఇండియా మూవీ తీయలేదు తీయలేదు అని అందరూ బాధపడుతున్నారు బట్ డైరెక్ట్గా రాజమౌళి గారితో ప్యాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేశారు మరి బాబుతో మామూలుగా ఉండదు కదా ఈసారి అయితే రెండు వేల కోట్లు కొడతాడు అని అనిపిస్తుంది కొట్టాలి అని కూడా కోరుకుందాం నాకైతే మహేష్ బాబు గారి లుక్ అయితే ర్యాంప్ అనిపించింది మరి మహేష్ బాబు గారి లుక్ మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మీరు కూడా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు సో డెఫినెట్లీ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి ఆల్సో ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి ఇంతకు మించి నేనేం అడగను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సుఖంగా ఉండండి